మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడం ద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతుందని సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ ఇప్పిలి అనంతం, మండల పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు అన్నారు. చీపురుపల్లి మండల పరిధిలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా స్వయం సహాయక గ్రూపులకు చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు త్రినాథరావు, శ్రీను, శ్రీరాములు నాయుడు, ఎంపీడీఓ రామకృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే 8,72,000 గ్రూపులు వర్తిస్తుంది. మరి అటువంటి బహుత్తరమైన పథకాన్ని 4 విధాలుగా డివైడ్ చేసి మరి మొట్ట అసలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా మన సెప్టెంబర్ 13వ తేదీన ఈరోజు మొత్తం విడతగా ఆంధ్ర రాష్ట్ర మొత్తం మీద 6,700 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ప్రతి ఒక్క అకౌంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీ అకౌంట్లో డబ్బులు పెరిగి ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. నాయకుల కంటూ ఒక గౌరవాన్ని ఒక గుర్తింపుని తెచ్చిన మొదటి ముఖ్యమంత్రిగా మరి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ప్రజల హృదయాల్లో ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సుమారు 11 సంవత్సరాలు అయింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయి, అయినా ప్రజలందరి హృదయాల్లో ఈరోజు అతను గుర్తున్నారంటే అతను చేసిన మంచి కార్యక్రమాలు. ఈరోజు మంచి పనులు చేస్తే ప్రజలు గుర్తించుకుంటారు అనడానికి మరి రాజశేఖర రెడ్డి గారు నిదర్శనం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాదు